పోలవరం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పూర్తవుతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా ఎదురవుతున్న సమస్య ఏంటంటే, దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు 14,000 కోట్ల రూపాయలు, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ముందు 16,000 కోట్ల రూపాయలు దాని ఖర్చు, ప్రకటించిన తర్వాత మళ్ళీ 14,000 కోట్లకి తగ్గించి చివరిలో దాన్ని ఏకంగా 55,000 కోట్లకి తీసుకెళ్ళినప్పుడు 55,000 కోట్లు 33,000 కోట్లు కేవలం R&R ప్యాకేజీ కిందన ప్రకటించారు. అది కేంద్రం ఇవ్వడానికి కొర్రీలు చెప్తూ వచ్చింది. అంతకుముందు ఎంతైతే అనుకున్నారో దానికి 3 రెట్లు ఇస్తాం, అంటే అంతకుముందు 3,000 కోట్లు అనుకున్నారు. ఇక్కడ 3 టైమ్స్ అంటే ఎందుకని, చట్ట ప్రకారం 2014 చట్ట ప్రకారం 3 రెట్లు కాబట్టి 9,000 కోట్లు ఇస్తాం, కానీ అంతకు మించి ఇవ్వనంది. ఈ 16,000 కోట్లు ప్లస్ ఆ 9,000 కోట్లు మధ్యలో పెంచినటువంటిది కలిపి టోటల్గా 28-30,000 కోట్లకు మించి ఇవ్వమంటోంది. అట్లా కాదు, వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు వాదిస్తూ వచ్చి, మేము 4 లక్షలు ఇస్తాం, మీరు ఒక 6 లక్షలు ఇవ్వండి అని, R&R మా బాధ్యత కాదని ఆపుతూ వచ్చింది. అది చెబితే కేంద్రం వాళ్ళు ఈయనతో గొడవ పడతారు, ఇదే ఈయన్ని ఇబ్బంది పెడతారన్న ఉద్దేశంతో ఈయన అదేమి చేయలేకపోయారు. సరే, ఈలోపు దెబ్బతిన్నది ఇదంతా అయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకొక 2-3 ఏళ్లలో పోలవరం పూర్తవుతుంది, ఆ R&R ప్యాకేజీ పూర్తవుతుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా బలమైన ప్రభుత్వం కాదు, ఇప్పుడు ఒక రకంగా ఆధారపడేటటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇవాళ చంద్రబాబు అడిగితే కాదనే పరిస్థితి ఉండదు, పోలవరం ప్రాజెక్టు నిధులు వస్తాయి. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ ఉంటాడు, అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు ఉంటారు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఉంటారు, అందరు కలిసి సాధించుకొస్తారు. ఓవరాల్గా పోలవరం 2029 నాటికి మనం ఒక నాగార్జున సాగరు, శ్రీశైలం లాంటి పోలవరాన్ని చూడొచ్చు.